రాష్ట్ర ప్రభుత్వం రైతుల కష్టాన్ని దోచుకుంటుందంటూ ఫైర్ అయ్యారు జిల్లా రైతు సంఘం నేత కరుణాకరణ్ రెడ్డి జగిత్యాల జిల్లా తీగల ధర్మారంలో కొనుగోళ్ల పరిస్థితి దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు జిల్లాలో ఓ రైతుకు రెండు వందల అరవై ఆరు బస్తాలు కాంటా పెడితే ఎనిమిది క్వింటాళ్ల ధాన్యం తీశారన్నాడు రైతులు తమ బాధలు చెబితే అధికారులు డబ్బులు రాకుండా చేస్తారని భయపడుతున్నారని ఆరోపించాడు వద్ద కొనుగోలు కేంద్రాల దగ్గర పరిస్థితి ఎట్లుందన్నా అంటే రైతుల రెక్కల కష్టాన్ని మా రైతుల బాధని ఏమని చెప్పుకోవాలన్నా రెండు వందల అరవై ఆరు బస్తాలు పనిపిస్తే వంద క్వింటాల్ కూడా ట్రక్స్ ఇవ్వనటువంటి పరిస్థితి ఎనిమిది క్వింటాల్ కట్ చేయడం జరిగింది మేము అమాలీగా ముప్పై నుంచి నలభై రూపాయలు భరిస్తున్నాం తాడుకుందిన గుంజిన ఖర్చని లారీ ఖర్చుని బస్తాకి పది రూపాయల చొప్పున అంటే దాదాపుగా క్వింటాల్కి ఇరవై ఐదు రూపాయల వరకు మేము ఇంకా ఎక్స్ట్రా భరిస్తున్నాం ఇంత దోపిడీ జరుగుతున్నాం మమ్మల్ని ఆదుకునడానికి ఎవడొస్తలేడు మా దోపిడీని అడ్డుకునడానికి ఎవడొస్తలేడు మా ఊరు పేరు గాని మా పేరు కాని చెప్పకండి అన్నా మీరు మా పేరును బయట పెడితే మాకు వచ్చే డబ్బులు కూడా రాకుండా ఎక్కడ ఆపుతారో అన్న బాధతో చెప్పట్లేదన్నా మీకు వేడుకుంటున్నామా అని రైతు కంట కన్నీరు కార్చుకుంటా ఉంటే రైతు కన్నీరు చూసి ఆ కంట కన్నీరు చూసిన వాళ్ళకి మాకే క పళ్ళల్లోకి రక్తం కారుతుంది తన రక్తాన్ని కరిగించి చెమటను చిందించి పండిస్తే పంట పండి చేతికొచ్చాక కూడా రైతు రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారే మీకు గింత కూడా మానం మర్యాద కూడా అనిపిస్తా రైతుల కళ్ళలో నుంచి రక్తం కారుతుంది ఇప్పటికే ధాన్యం మిల్లుకు చేరి వారం పైన జరిగింది నలభై రెండు కిలోల కంటే ఎక్కడ బస్తా ఎక్కువ తూగినా అక్కడికక్కడ బస్తాలన్నీ సీజ్ చేద్దాం మిల్లులో సీజ్ చేద్దాం కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో మీద రైతు ప్రభుత్వాలే అయితే మీరు రైతు సంక్షేమ ప్రభుత్వాలు నడుపుతున్న వాళ్ళైతే సవాళ్లు స్వీకరించి ముందరికి రండి రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్న ఉన్నారు కానీ రైతుల కష్టాలకి అండగా ఉండి కరుణించేటటువంటి రాముడే లేడి రాజ్యంలో ఇది ఏలుతున్నటువంటి రామరాజ్యం కాదు రైతులను ముంచుతున్నటువంటి రాష్ట్ర రాజ్యం అని అర్థం చేసుకుంటారని చేతులెత్తి మొక్కుతున్న రైతుల రెక్కల కష్టాన్ని దోచుకోకండి రైతుల రెక్కల కష్టానికి అండగా ఉండండి రైతులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రండి అని వేడుకుంటూ